సిపాయిలు తిరుగుబాటు ప్రారంభిస్తే ఆ తర్వాత 90 ఏళ్లకు 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. మన దేశాన్ని మన ప్రజలే పరిపాలించాలి, మన చట్టాలు మనమే చేసుకోవాలి, మన ప్రభుత్వాన్ని మనమే ఎన్నుకోవాలి, మన తలరాతల్ని మనమే మార్చుకోవాలి, మనల్ని దోపిడీ చేసే పాలకులు గద్దె మీద ఉండడానికి వీల్లేదు, విభజించి పాలించు అనే ఆలోచనలు పోవాలి, సంఘ సంస్కరణలు రావాలి, కులాలు మతాలు చెరిగిపోవాలి, మానవత్వం నిలిచిపోవాలి అంటూ మన దేశ స్వాతంత్ర ఉద్యమం అనేక గొప్ప భావాలతో ముందుకు సాగింది. బ్రిటిష్ వారి పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటంతో పాటు మన దేశంలో ఉన్న అంటరానితనాన్ని, మనుషులను విభజిస్తున్న కులాల పునాదుల్ని, పెకలించడానికి సాంఘిక దురాచారాలను రూపుమాపటానికి ఒకే సమయంలో జరిగిన అనేక ఉద్యమాల మిశ్రమం మన జాతీయోద్యమం. 100 భాషలు, 1000 కులాలు, అనేక మతాలు, 100ల కొద్దీ సంస్థానాలు, అటువంటి ఈ దేశం స్వాతంత్ర పోరాటం ఫలితంగానే ఒక్కటైంది. వందే మాతరం, ఇంకిలాబ్ జిందాబాద్, జై హింద్, క్విట్ ఇండియా అంటూ మహామహులు ఇచ్చిన నినాదాలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశభక్తిని రగల్చించాయి. ఒక జాతి కానీ ఒక దేశం కానీ స్వాతంత్రాన్ని కోల్పోతే ఎన్ని 100 సంవత్సరాలు బానిసలుగా, సెకండ్ క్లాస్ సిటిజన్లుగా, మానవ హక్కులు లేకుండా బతకాల్సి వస్తుందో, ఎన్ని పోరాటాలు ఎంతటి త్యాగాలు చేయాల్సి వస్తుందో మన స్వాతంత్ర ఉద్యమం చెబుతుంది. దేశ జాతీయోద్యమ చరిత్ర చదువుతుంటే, వింటుంటే భారతీయుడిగా పుట్టినందుకు గర్వపడతాం. ఆ పోరాటం వేరువేరు మార్గాలున్నా ప్రధానంగా శాంతి, అహింస ఈ 2 ఆయుధాలుగా జరిగిన ఉద్యమానికి ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప స్థానం ఉంది. 3 రంగుల జెండాను, ఆ జెండాను ఇదే విజయవాడలో రూపొందించిన పింగళి వెంకయ్య గారికి ఎప్పటికీ మనందరి గుండెల్లో గొప్ప స్థానం ఉంది. ఎందరో దేశభక్తుల త్యాగాల ఫలితం మన స్వాతంత్రం. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మౌలానా ఆజాద్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ పటేల్, దుర్గాబాయి దేశ్ముఖ్, టంగుటూరి ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, పట్టాభి సీతారామయ్య వంటి మహాయోధులు మన స్వాతంత్ర పోరాటంలో మహాసేనాలుగా ముందుండి నడిపించారు. ఎందరో మహానుభావులు, వారందరికీ నా తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున శిరసు వంచి ప్రమాణం చేస్తున్నాను. భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తూ భారతమాతకు వందనం చేస్తున్నాను. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఈ గడ్డకు రుణపడి ఉండాలన్న భావాన్ని ప్రతి ఇంట, కులాలు మతాలు ప్రాంతాలు వర్గాలు పార్టీలకు అతీతంగా మనమంతా కలిగి ఉన్నామని, కలిగి ఉండాలని చెబుతూ నా స్వాతంత్ర దినోత్సవ ప్రసంగాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయిపోయింది.
దాదాపు స్వాతంత్ర సమర యోధుల తరం ముగిసిపోతా ఉంది. ఇక్కడే ఒక విషయం చెప్పదలుచుకున్నా, మన స్వాతంత్ర పోరాటం కేవలం హిస్టరీ పుస్తకాల్లో చదువుకుని పరీక్ష రాసే టాపిక్ కాదు. అది నిరంతరం మనందరినీ మంచి మార్గంలో నడిపించే మహాశక్తి. గ్రామ స్వరాజ్యం అన్న మహాత్మా గాంధీ స్వప్నం దళితులు, గిరిజనులు, బడుగులు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అండగా నిలవాలన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, ఈ రెండు నన్ను ఎంతగానో ప్రభావితం చేసాయి. వారి ఆలోచనలు నేటికీ నెరవేరని ప్రజల అవసరాలు, ఈ రెండింటినీ ప్రేరణతోనే నవరత్నాలు రూపొందించాం. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు. అలాగే స్వాతంత్రం అంటే ఆగస్టు 15న జెండా వందనం చేయటం మాత్రమే కాదు, స్వాతంత్రం అన్నది కేవలం నినాదం కూడా కాదు, అది ప్రభుత్వ విధానం కావాలి. ఆర్థిక, సామాజిక, రాజకీయ స్వాతంత్రం ప్రతి ఒక్కరికి అందాలి. రాజ్యాంగం 3వ భాగంలో ఉన్న ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కుల గురించి చెప్పారు. ప్రాథమిక హక్కులు రాజ్యాంగానికి ఆత్మ వంటివి అని అంబేద్కర్ గారు అభివర్ణించారు. మన రాజ్యాంగం ఎంతో గొప్పది, అందులో ప్రాథమిక హక్కులు ఎంతో ఉన్నత ఆశయాలతో పెట్టారు. అయితే ఇన్ని హక్కుల్ని అందరికీ ఇచ్చిన రాజకీయ, ఆర్థిక, సామాజిక అసమానతలు మాయని మచ్చలుగా ఇవాళటికి కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఈరోజుటికి భారతదేశంలోని 27% ప్రజలు చదువు రాని వారే. మన రాష్ట్రానికి వచ్చేసరికి చదువు రాని వారి సంఖ్య ఏకంగా 33% కనిపిస్తుంది. డిగ్రీ కూడా పూర్తి చేయకుండా చదువు మానేసే వారి శాతం బ్రిక్స్లోని మన దేశం ఎప్పుడు బ్రిక్స్తో కంపేర్ చేసుకుంటూ ఉంటుంది. బ్రిక్స్లోని మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం ఇంకా తక్కువగా ఉంది. డిగ్రీ కూడా పూర్తి చేయకుండా చదువు మానేసే వారి శాతం. ఇప్పటికీ శిశు మరణాలు, జన్మిస్తున్న సమయంలో అమ్మల మరణాలు మనం చెబుతున్న అభివృద్ధికి మాయని మచ్చలే. ఇప్పటికీ కులాల పరంగా, మతాల పరంగా కొందరికి నిరంతరం అన్యాయం జరిగే పరిస్థితి. పిల్లలు బడికే వెళ్ళాలని ఆశపడే తల్లులు, ఆ పిల్లలు ఇవాళటికి బడికి వెళ్ళలేని పరిస్థితి. మన స్వాతంత్రానికి మాయను మచ్చలుగా ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. బ్రిటిష్ పాలనను పరాయి పాలనగా, దోపిడీ పాలనగా, సమానత్వం లేని పాలనగా, హక్కులు లేని పాలనగా మనమంతా భావించాం. పరాయి పాలన 1947 ఆగస్టు 15న పోయింది. మిగతా అవలక్షణాలను మాత్రం 72 సంవత్సరాల తర్వాత కూడా అవి ఇంకా వదిలించుకోలేకపోయిన పరిస్థితి మన దేశంలోనూ రాష్ట్రంలోనూ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? 1947 ఆగస్టు 15న అందరికీ స్వాతంత్రం వచ్చిందా లేక కొందరికే వచ్చిందా అన్న ప్రశ్నకు మనమంతా బాధ్యతగా సమాధానం వెతకాలి. మానవ అభివృద్ధి సూచికలో మనం ఎక్కడ ఉన్నామో ఆలోచించుకోవాలి. ఈ 72 సంవత్సరాల దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాలు,
ఈ మూడు రంగాలలో ఎంత అభివృద్ధి ఉంది, అభివృద్ధితో పాటు దానికి దాన్ని అందించాల్సిన వారికి అందకుండా ఎక్కడెక్కడ మింగేసే అవినీతి, దళారీ వ్యవస్థ అంతకంటే వేగంగా బలపడింది. మరి ఈ వ్యవస్థను ఇలాగే వదిలేస్తే మన స్వాతంత్రానికి అర్థం ఉంటుందా అన్నది ఆలోచన చేయాలి అందరూ. మన సమాజం బాగుపడుతుందా, దేశభక్తి పెరుగుతుందా అన్నది కూడా ఆలోచన చేయాలి. మనమంతా ఈ చెడిపోయిన వ్యవస్థలో భాగస్వాములుగా ఉంటూ అధికారం, అవినీతి ఈ రెండు కూడా పాలు నీళ్ళలా కలిసి అలాగే ఉంటాయని వదిలేద్దామా, లేక ఈ వ్యవస్థను మారుద్దామా అన్నది మనమంతా కూడా మన గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయాల్సిన సమయం. జాతీయ ఉద్యమానికి, జాతీయ జెండాకు, దేశభక్తికి విలువలేని, ఎలాంటి విలువలు లేని గత రాజకీయాన్ని ఇక మీదట కూడా కొనసాగిద్దామా, లేక ఈ వ్యవస్థను మార్చుకుందామా అని, మార్చుకుందామన్న నిర్ణయం రాబట్టే ఈ వ్యవస్థలోకి మార్పులు తీసుకొని రావాలనే దృఢ నిశ్చయంతో నవరత్నాలను ప్రకటించాం. రాష్ట్రంలో ఇప్పటికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ స్వాతంత్రాన్ని పొందలేకపోతున్న వారి కోసం ఉద్యోగాల స్థాయిని, కాలేజీ సీట్ల స్థాయిని దాటి నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేటెడ్ కాంట్రాక్టుల్లోనూ వారి వాటాను కూడా నిర్ణయిస్తూ ఏకంగా చట్టాలే చేశామని గర్వంగా కూడా చెప్తా ఉన్నాం. గ్రామాన్ని మార్చేందుకు గ్రామ సచివాలయాలు పెడుతున్నాం. మద్యాన్ని తగ్గించి మానిపించే విధానాన్ని అమలు చేస్తూ ఉన్నాం. రైతులకు, పేదలకు ఉచితంగా కరెంటు ఇవ్వాలి అని అంటే కరెంటు ఛార్జీలు తగ్గించండి అని, విద్యుత్ ఉత్పాదన చేసే సంస్థలను అడిగినందుకు హాహాకారాలు వినిపిస్తూ ఉన్నాయి. కాంట్రాక్టర్లు కమిషన్ల కోసం గత ప్రభుత్వంలో కోట్ చేసిన టెండర్ల ధరను తగ్గించండి అన్నందుకు ఏకంగా రాష్ట్రంలో గగ్గోలు వినిపిస్తూ ఉన్నాయి. పరిశ్రమల్లో ఉద్యోగాలు రాక మన పిల్లలు అవస్థలు పడతా ఉన్నారు అని, పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు ఖచ్చితంగా స్థానికులకే ఇస్తాము అని ఏకంగా చట్టాలే చేస్తే వాటి మీద కూడా నానా యాగీ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇటువంటి వాతావరణం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అన్ని ఆటంకాలు ఎదురైనా మన వ్యవస్థను మార్చుకుందామన్న దృఢ నిశ్చయంతో గడిచిన 2.5 నెలల్లోనే ధైర్యంగా ముందడుగులు వేశాం. భారతదేశ సామాజిక న్యాయ చరిత్రలోనే కని విని ఎరగని విధంగా బడుగులకు, బలహీన వర్గాలకు, మహిళలకు పెద్దపీట వేస్తూ తొలి బడ్జెట్ సమావేశాల్లోనే చరిత్ర గతిని మార్చే చట్టాలను కూడా తీసుకొచ్చాం. శాశ్వత ప్రాతిపదికన గతంలో ఎప్పుడూ లేనట్టుగా బీసీ కమిషన్ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం మనది అని చెప్పి గర్వంగా కూడా ఇవాళ ఈ వేదిక మీద నుంచి మరొక్కసారి చెప్తా ఉన్నా. బీసీ కులాలంటే బ్యాక్వర్డ్ క్లాసులుగా కాదు, భారతీయ సంస్కృతిని, నాగరికతలకు అవి బ్యాక్ బోన్ క్లాసులుగా, అంటే వారిని వెనుకబడిన కులాలు కాదు, వెన్నెముక కులాలుగా చూస్తాం అన్న మాటకు కట్టుబడి శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ను ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా
అధికారంలోకి వచ్చిన 2.5 నెలల్లోనే ఏర్పాటు చేశాం. కేవలం ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో సీట్లలో మాత్రమే కాదు, భారతదేశ రాజకీయ చరిత్రను మలుపులు తిప్పేవాళ్ళ సామాజిక న్యాయానికి బాటలు వేసే చట్టాలు తీసుకొచ్చాం. కేవలం 2.5 నెలల్లోనే ఆ రకంగా మా మొట్టమొదటి బడ్జెట్ సమావేశాల్లోనే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్లు ఇస్తూ చట్టం చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మనది అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అదే రకంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు నామినేటెడ్ పనుల్లో కూడా 50% రిజర్వేషన్లు ఇస్తూ చట్టం చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మనదే అని చెప్పి చెప్పడానికి కూడా, అది కూడా అధికారంలోకి వచ్చిన కేవలం 2.5 నెలల్లోనే అని చెప్పడానికి గర్వపడుతున్నా అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మరొకసారి చెప్తా ఉన్నా. మరో అడుగు ముందుకు వేస్తూ ప్రభుత్వ నామినేటెడ్ పనుల్లోనూ, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లోనూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా మహిళలకు 50% రిజర్వేషన్లు వర్తింపజేస్తూ చట్టం చేసిన మొట్టమొదటి ప్రభుత్వం కూడా మనదే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. పరిశ్రమలు, ఫ్యాక్టరీలలో 75% ఉద్యోగాలు స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా, స్థానికుల నైపుణ్యాలను పెంచడానికి ప్రభుత్వమే నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను పెట్టేలా మొట్టమొదటి బడ్జెట్ సమావేశాల్లోనే చట్టం చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మనది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. పరిశ్రమలకు దరఖాస్తు చేస్తున్నప్పుడే ఆ పరిశ్రమలకు ఎలాంటి సాంకేతిక నైపుణ్యాలున్న ఉద్యోగాలు కావాలి అన్నది చెబితే, ఆ ప్రకారం స్థానికులకు శిక్షణ ఇచ్చి అటు పరిశ్రమలకు ఇటు స్థానికులకు వెన్నుదన్నుగా నిలబడాలని నిర్ణయించిన ప్రభుత్వం మనది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ప్రభుత్వ ఆదాయమా, ప్రజల ఆరోగ్యమా అన్న ప్రశ్న వచ్చినప్పుడు, ప్రజల ఆరోగ్యం కోసం, వారి కుటుంబాలలో ఆనందం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి మద్య నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో ఎక్కడా కూడా బెల్ట్ షాపులన్నింటినీ కూడా మూయించడమే కాకుండా ఆ బెల్ట్ షాపులు శాశ్వతంగా మూతపడే ఉండాలి అని, లాభ ఆపేక్షలో తెరిచే పరిస్థితి కూడా మద్యం షాపులకు, బెల్ట్ షాపులకు ఉండకూడదని అక్టోబర్ 1 నుంచి కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే మద్యం దుకాణాలు నడిపేలా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కూడా మనది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. భూ యజమాని హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా దాదాపు 15-16 లక్షల మంది కౌలు రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసాతో పాటు ఉచితంగా పంటల బీమా, పంటల పరిహారం అందించేలా చట్టాన్ని చేసిన రాష్ట్ర ప్రభుత్వం కూడా మనది, అది కూడా కేవలం 2.5 నెలల్లోనే చేశాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. చదువును వ్యాపారంగా మార్చేసి కార్పొరేట్ సంస్కృతిని మార్చేందుకు పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ను, ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ను మొదటి బడ్జెట్ సమావేశాల్లోనే ఏర్పాటు చేస్తూ చట్టాలు తెచ్చి చదువులకు బడులకు, కాలేజీలకు పోవడానికి పేదవాడు, మధ్యతరగతి పిల్లలు, ఆ మధ్యతరగతి పేద కుటుంబాల అవస్థల పాలు కాకుండా వారికి తోడుగా నిలిచిన ప్రభుత్వం మనది అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇరిగేషన్ కాంట్రాక్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్టులు,
ఇలా ఏ కాంట్రాక్టులు తీసుకుంటే కూడా అవన్నీ కూడా కేవలం కమిషన్లకు దోపిడీలకు మారు పేర్లుగా మారిన నేపథ్యంలో ఈ వ్యవస్థను మార్చి ప్రతి రూపాయికి జవాబుదారీతనం ఉండాలన్న సంకల్పంతో మొత్తం టెండరింగ్ పద్ధతినే సంస్కరణలకు శ్రీకారం చుట్టాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. జ్యుడిషియల్ ప్రివ్యూ యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చాం. టెండర్ పనులు ఖరారు ప్రక్రియ పూర్తిగా హైకోర్టు జడ్జి ముందు పెడుతూ ఆయన నిర్ణయమే తుది నిర్ణయంగా మారుస్తూ దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా తొలిసారిగా టెండర్ల ప్రక్రియలో అత్యుత్తమ విధానానికి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం మనది అని చెప్పడానికి, దేశానికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్న ప్రభుత్వం మనది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అంతేకాకుండా గతంలో ఎక్కడా జరగని విధంగా, దేశ చరిత్రలో కూడా ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా రివర్స్ టెండరింగ్ అనే విధానాన్ని తీసుకొస్తా ఉన్నాం. దీని ద్వారా అవినీతికి ఆస్కారమే లేకుండా టెండరింగ్ ప్రక్రియలో సంస్కరణలు తీసుకొచ్చిన మొట్టమొదట రాష్ట్ర ప్రభుత్వం మనది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. వివిధ ప్రభుత్వ శాఖల్లో కోటి రూపాయలు దాటిన ఏ కొనుగోళ్ళైనా సరే పారదర్శకత పాటించేలా ఆన్లైన్లో పెట్టబోతా ఉన్నాం. కొనుగోలు చేయాల్సిన వస్తువులు నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించి మునుపటి రేట్ల కంటే తక్కువకు సరఫరా చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే వారికి అవకాశం కల్పించే విధంగా మార్పులు తీసుకొస్తూ ఈ విధానం అమలుకు నిన్ననే శ్రీకారం చుట్టాం. త్వరలోనే ఇది అమలు చేస్తాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూములు కొనాలంటే భయపడే పరిస్థితి పోయి భూములు కొన్నా దాంట్లో ఎక్కడైనా తప్పులు జరిగితే ఆ తప్పులకు కూడా కాంపెన్సేషన్ తీసుకొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును ప్రవేశపెట్టడం ద్వారా ల్యాండ్ మాఫియాను, అక్రమ రిజిస్ట్రేషన్లను, నకిలీ రికార్డులను చెక్ పెట్టే విధంగా చట్టం చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మనది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. రైతుల అప్పుల్లో మునిగి తేలుతూ ఉంటే జీడిపిలో వ్యవసాయం వాటా పెరిగింది అన్న లెక్కలు చెప్పడం వారిని అవమానించడమే అవుతుంది. కాబట్టి రైతు ఆనందం, రైతు ఆదాయం ఈ రెండు పెరిగేందుకు ఏం చేయాలి అన్న ఆలోచనలతో ఈ 2.5 నెలల్లోనే మనందరి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అందులో భాగంగా బ్యాంకుల నుంచి ఈ ఏడాది 84,000 కోట్ల రూపాయలు పంట రుణాలుగా అందించాలని నిర్ణయించాం. పంట రుణాలు తీసుకున్న రైతులు గడువులోగా తిరిగి చెల్లిస్తే ఈ పంట రుణాల మీద ఏ వడ్డీ కూడా లేకుండా వడ్డీ భారాన్ని పూర్తిగా ప్రభుత్వం భరించేలా చర్యలు తీసుకున్నాం. మన రైతన్నను వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి విముక్తిని చేయడానికి ఈ చర్యలు తీసుకున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 60% పైగా వ్యవసాయ కనెక్షన్లకు పగటిపూటే 9 గంటల కరెంటు సరఫరా చేస్తూ ఉన్నాం. వచ్చే ఏడాది జూలై నాటికి మిగిలిన 40% ఫీడర్లలో కూడా పగటిపూటే కరెంటు ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఇలా చేయాలి అనంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, దానికి 1700 కోట్లు అవసరమని అని విద్యుత్ సంస్థలు చెబితే వెంటనే ఆ మొత్తాన్ని కూడా కేటాయించి పనులను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం.
వచ్చే జులై నాటికి ఆ మిగిలిపోయిన 40% ఫీడర్లలో కూడా వ్యవసాయానికి 9 గంటల పాటు ఉచితంగా కరెంటు ఇచ్చే విధంగా అడుగులు ముందుకు వేస్తూ ఆక్వా రైతులకు ₹1.5 కరెంటు యూనిట్ రేట్ ఇస్తూ తద్వారా 720 కోట్ల మేర ఆక్వా రైతులకు ప్రయోజనం కలిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అది కూడా అధికారంలోకి వచ్చిన 2.5 నెలల్లో పిఎం చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. పంటల బీమా కోసం ఏకంగా 55 లక్షల మంది రైతుల తరపున 56 లక్షల హెక్టార్లలో 2,164 కోట్ల బీమా ప్రీమియంను రైతుల తరపున ఇక మీదట ప్రభుత్వమే కడుతుంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. రైతుల పక్షపాతి ప్రభుత్వం మనది అని చెప్పడానికి ఆనందపడతా ఉన్నాను. గిట్టుబాటు ధరకు గ్యారంటీ కల్పించడం కోసమని చెప్పి గతంలో ఎప్పుడూ జరగని విధంగా 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని తీసుకొచ్చి అది ఏర్పాటు చేశాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. గత ప్రభుత్వం విత్తన బకాయిలకు సంబంధించి 384 కోట్ల రూపాయలు బకాయిలుగా పెడితే ఆ బకాయిలు కూడా రైతన్నల కోసం పెట్టిన బకాయిలు కాబట్టి ఆ బకాయిలు కూడా ఇచ్చేందుకు మా ప్రభుత్వం చేసిన అప్పు బకాయిలు కాదు అని చెప్పి చెప్పడం లేదు. అది కూడా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. కష్టాల్లో ఉన్న శనగ రైతులను ఆదుకునేందుకు క్వింటాలకు 1,500 రూపాయలు చెప్పున అధికారంలోకి వచ్చిన వెంటనే 300 కోట్ల రూపాయలు బోనస్గా విడుదల చేశాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. పంపిణీకి సిద్ధమైంది, ఆ 300 కోట్ల రూపాయలు కూడా రైతులకు మరో 15 రోజుల్లోనే వాళ్ళ చేతుల్లోకి అందబోతా ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. తెలంగాణకు మనకు ఆయిల్ పామ్ రేట్లల్లో తేడా ఉంది. పక్కపక్కనే ఉన్న రాష్ట్రాలైనా కూడా ఆ రాష్ట్రంలో ఉన్న రేటు మన రాష్ట్రం కన్నా పెచ్చుగా ఉంది, మన రాష్ట్రంలో తక్కువగా ఉంది, అది పెంచండి అని చెప్పి రైతులు గతంలో అడిగినా కూడా వినే నాథుడు లేని పరిస్థితిని మారుస్తూ ఆయిల్ పామ్ రైతులకు అదనపు మద్దతు ధర కోసం 80 కోట్ల రూపాయలు విడుదల చేశాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేశాం, ప్రతి నెల వ్యవసాయ మిషన్ సమావేశం జరుగుతూ ఉంది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ పరిస్థితులను బేరుజు వేసేందుకు, వ్యవసాయం దశ నిర్ణయించేలా చర్యలు తీసుకునేందుకు ప్రతి నెల ఈ వ్యవసాయ మిషన్ సమావేశం అవుతూ ఉంది. ఇందులో రైతులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, రైతుల కోసం పోరాటం చేసే ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. ఇటువంటి ప్రక్రియ ప్రతి నెలా జరుగుతూ రైతులకు మంచి చేసేందుకు అడుగులు వేస్తూ ఉన్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ప్రమాదవశాత్తు ఏ రైతు మరణించినా, ఆత్మహత్య చేసుకున్నా, ఆ రైతులకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా ప్రభుత్వం అన్నది రైతన్నకు తోడుగా ఉంది అని చెబుతూ సంకేతాలు ఇస్తూ ఆ రైతన్నలకు ఏదైనా పొరపాటును జరిగితే 7 లక్షలు పరిహారం ఇస్తున్నాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ధాన్యం సేకరణలో గత ప్రభుత్వం 960 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా ఎగరగొడితే అది మా ప్రభుత్వం చేసిన బకాయిలు కాదు అని చెప్పి చెప్పడం లేదు. గత ప్రభుత్వం ఎగరగొట్టినప్పటికీ ఆ 960 కోట్ల రూపాయలు బకాయిలను కూడా మా భుజాల మీదే వేసుకుని ఆ బకాయిలను కూడా చెల్లించడం కోసం చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. గత ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి సంబంధించి 2,000 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వకుండా ఎగరగొడితే ఆ 2,000 కోట్ల రూపాయలు కూడా రైతులకు సంబంధించింది కాబట్టి గత ప్రభుత్వం ఎగరగొట్టినా కూడా ఆ 2,000 కోట్ల రూపాయలు కూడా రైతులకు ఇచ్చేందుకు మా భుజస్కంధాల మీద వేసుకున్నాము, ఆ భారం కూడా అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా.
అంతే కాకుండా తుఫాన్లు కరువులు కారణంగా పంట నష్టపోయిన రైతులను గాలికి వదిలేయకుండా ఇన్పుట్ సబ్సిడీలు సంవత్సరాల తరబడి ఇవ్వకుండా ఎగ్గొడుతున్న పరిస్థితులను పూర్తిగా మార్చేసి రైతన్నలను ఆదుకోవడం కోసం 2,000 కోట్ల రూపాయలతో విపత్తుల సహాయ నిధిని ఏర్పాటు చేశాం. ఖరీఫ్లో ఏదైనా విపత్తు వస్తే రబీలోపు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. రైతు భరోసా పథకం కింద గతంలో ఎప్పుడూ జరగని విధంగా దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘట్టం, రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు కుటుంబానికి 12,500 రూపాయల చెప్పున ఈ అక్టోబర్ 15 నుంచే అమలు చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే 7 నెలల ముందు నుంచే ఈ రబీ సీజన్ నుంచే ఇది అమలు చేస్తూ ఉన్నాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. దాదాపుగా 55 లక్షల మంది రైతు కుటుంబాలకు, దాదాపుగా 16 లక్షల కౌలు రైతు కుటుంబాలకు అక్షరాల 8,750 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద అందజేయబోతున్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇంత భారీ మొత్తం ఒకే విడతలో రైతుల చేతికి అందించడం కేవలం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాకుండా 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల భారతదేశ చరిత్రలోనే ఇది ఒక కని విని ఎరగని రికార్డ్ అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. అక్టోబర్ 15 జరగబోయే ఈ రైతు భరోసా కార్యక్రమం మొదటి ఏడాది సహకార రంగం పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నాం. ప్రతి నియోజకవర్గంలోనూ కోల్డ్ స్టోరేజ్లు, అవసరం మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. దశల వారీగా ఈ కార్యక్రమం అమల్లోకి తీసుకొస్తాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. రైతులకు నాణ్యమైన విత్తనాలు, రైతులకు నాణ్యమైన ఎరువులు, రైతులకు నాణ్యమైన పురుగుల మందులు ఇవి నిజంగా రైతులకు అందక రైతులు ఇవాళ అన్యాయమైన పరిస్థితుల్లో ఉంటే అటువంటి పరిస్థితిని పూర్తిగా మార్చి రైతులకు పూర్తిగా నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన పురుగుల మందులు లభించేలా భరోసా ఇస్తూ ప్రతి నియోజకవర్గంలోనూ వాటి నాణ్యతను పరిశీలించేలా లాబొరేటరీస్ ఏర్పాటు చేయబోతా ఉన్నాము. నియోజకవర్గం ఒక యూనిట్గా తీసుకుని అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. వీటి ద్వారా నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన పురుగుల మందులు, నాణ్యమైన ఎరువులు నేరుగా క్వాలిటీ టెస్ట్ చేసి, క్వాలిటీ నిర్ధారించి, నాణ్యమైనవి మాత్రమే నేరుగా గ్రామ స్థాయికి తీసుకొచ్చి అక్కడే గ్రామ సెక్రటేరియట్ పక్కనే విక్రయించేలా చర్యలు తీసుకోబోతా ఉన్నాము. ఇది గతంలో ఎప్పుడూ జరగని విధంగా చేస్తూ ఉన్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నాఫెడ్ ఏర్పాటు చేసిన 5 కొనుగోలు కేంద్రాల ద్వారా కొబ్బరికి కూడా కనీస మద్దతు ధర కోసం చర్యలు తీసుకుంటూ ఆ కార్యక్రమం రేపటి నుంచే శ్రీకారం చుట్టబోతా ఉన్నాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. గోదావరి జలాలను నాగార్జున సాగర్ శ్రీశైలంకు తరలించడం ద్వారా కృష్ణా ఆయకట్టును స్థిరీకరిస్తూ కరువుతో అల్లాడుతూ ఉన్న రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే కార్యక్రమం ప్రారంభించడానికి ప్రణాళికలు చేస్తూ ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రాష్ట్రంలో జలయగం ప్రాజెక్టుల పనులను అవినీతికి స్థానం లేకుండా చేసి ఆ ప్రాజెక్టులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రైతులకు ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా మెట్ట ప్రాంత రైతుల కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున 200 రిగ్గులు కొనుగోలు చేసి రైతుల పొలాలలో ఉచితంగా బోర్లు వేయించబోతున్నాము. వీటి కోసం త్వరలోనే టెండర్లు ఖరారు చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. బోరులు వేస్తూ
ఆ బోర్లల్లో నీళ్లు పడక అప్పుల పాలవుతా ఉన్న రైతులకు అండగా నిలిచే ఈ కార్యక్రమం గొప్పగా ఉపయోగపడుతుందని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరించిన తర్వాత రెండో సంవత్సరంలో సహకార డైరీలకు పాలు పోస్తే ప్రతి పాడి రైతుకు లీటరుకు అదనంగా 4 రూపాయలు కార్యాచరణను కూడా చేస్తూ ఉన్నాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. పొగాకు ధరలు తగ్గుతున్నాయని తెలిసి ధరల స్థిరీకరణకు వెంటనే చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేశాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. రాష్ట్రాభివృద్ధికి ప్రధానమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాల రంగంలో అభివృద్ధి, ఆ అభివృద్ధికి చిత్తశుద్ధితో దృష్టి పెట్టాం. 972 కిలోమీటర్ల సముద్ర తీరం, సీపోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్ రోడ్ కనెక్టివిటీ, పారిశ్రామికంగా అభివృద్ధి కావడానికి అన్ని అవకాశాలు, అన్ని మౌలిక సదుపాయాలు ఉన్న రాష్ట్రం మనది. కొత్త పరిశ్రమలు, తద్వారా కొత్త ఉద్యోగాలు పెంచే ప్రతి ప్రయత్నము చేస్తూ ఉన్నాం. యువశక్తితో కలకలలాడుతున్న రాష్ట్రం మనది. 2026 నాటికి, అంటే మరో 7 సంవత్సరాలలోనే ఇలా పనిచేయగల జనాభాలో మన రాష్ట్రం 60% చేరుతుంది అని చెప్పడానికి విద్యా నైపుణ్యాలు, విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం, సాంకేతిక నైపుణ్యాలను పెంచడం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గడిచిన 5 ఏళ్లలో జరిగిన అన్యాయాలను సరిదిద్దేందుకు, రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టాలను పూడ్చుకునేందుకు నిర్దిష్ట లక్ష్యాలతో అడుగులు వేస్తూ ఉన్నాం. 4 పునాదుల మీద మన రాష్ట్రం అభివృద్ధి సౌధ్యాన్ని నిలబెట్టేలా ప్రణాళిక రచించాం. 1, రాష్ట్ర ప్రజల జీడిపి ఒకటే కాదు, మానవ అభివృద్ధి సూచికలు మెరుగుపరచాలని నిర్ణయించుకున్నాం. 2, పట్టణాలలో ఉన్న వారికే కాకుండా పల్లెల్లో ఉన్న వారికి కూడా సేవల్ని, సంక్షేమాన్ని వారి దగ్గరకు తీసుకువెళ్ళి పల్లెలు, పట్టణాల మధ్య అంతర్యాలు తగ్గించే చర్యలు చేపడతా ఉన్నాం. మౌలిక సదుపాయాల్లోనూ, పరిశ్రమల్లోనూ భారీగా పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకుంటా ఉన్నాం. మరోపక్క ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటూ, 4, పరిపాలనలో సంస్కరణలు తీసుకురావటం ద్వారా పారదర్శకమైన పాలన, లంచాలు లేని పాలన ఈ వ్యవస్థలను కొలుపుబోతున్నాము అని చెప్పడానికి, 4వదిగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఈ విషయాన్ని నేను బలంగా నమ్ముతూ ఉన్నా. అందుకే గ్రామ స్వరాజ్యం సాధన దిశగా, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధన దిశగా అడుగులు వేస్తూ ఉన్నా. పంచాయతీల్లో గ్రామ సచివాలయాలు, పట్టణాలలో వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అక్షరాల 3 నెలల తిరక్క మునిపే వీటి ద్వారా 136,000 ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. శాశ్వత ఉద్యోగాలతో పాటు గ్రామ పట్టణ ప్రాంతాల్లో దాదాపుగా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ నియమించబోతా ఉన్నాం. అది ఈరోజు నుంచే శ్రీకారం చుడతా ఉన్నాం. వాలంటీర్లకు ప్రతి నెల 5,000 రూపాయలు చెప్పున ఇస్తూ, గౌరవ వేతనం ఇస్తూ, వీటి ద్వారా ఈ 50 ఇళ్లకు సంబంధించి ప్రతి ఇంటికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తూ, వీటి ద్వారా మరో 266,000 ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. కానీ విని ఎరిగిన రీతిలో అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే 400,000కు పైగా ఉద్యోగాలు, ఉద్యోగ నియామకాలు, అది 3 నెలల తిరక్కమునిపే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా, బహుశా దేశ చరిత్రలో కూడా ఇది ఒక రికార్డేమో, ఈ రికార్డును నెలకొల్పబోతున్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గ్రామ వార్డు వాలంటీర్ల నియామకంలో మహిళలకు సగం వాటా ఇస్తూ ఉన్నాం. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు సగం వాటా ఇస్తూ ఉన్నాం.
ఇది చేస్తున్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. దేశ చరిత్రలో బహుశా ఎక్కడ జరగని విధంగా అమ్మఒడి అనే పథకాన్ని అమలు చేయటం ద్వారా, ఈ పథకం జనవరి 26వ తారీఖున ఈ పథకానికి నాంది పలుకుతా ఉన్నాం. జనవరి 26 నుంచి ఒక చదువుల విప్లవాన్ని తీసుకురాబోతా ఉన్నాం. స్కూళ్ళ రూపురేఖలను మార్చబోతా ఉన్నాం. పిల్లలను బడికి పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి కూడా గర్వంగా నేను ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. చదివించే తల్లికి అండదండలుగా ఉండేందుకు విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చాలన్న ఉద్దేశంతోనే 2 ఏళ్లలోనే మన ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చబోతా ఉన్నాం. దశల వారీగా మొదలుపెట్టాం. ఈ సంవత్సరం కొన్ని, ఆ తర్వాత మరో 2 సంవత్సరాలలో కొన్ని, అంటే మొత్తం 3 సంవత్సరాలలో గవర్నమెంట్ బడులను పూర్తిగా రూపురేఖలను మార్చబోతా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. బడులు ప్రారంభించడానికి పిల్లలకు ప్రారంభించే నాటికే పిల్లలకు పుస్తకాలు, దుస్తులు, బూట్లు ఇవన్నీ కూడా బడులు ప్రారంభించే నాటికే పిల్లలకు అందరికీ కూడా అందేచ్చగా చేస్తామని, ప్రతి స్కూలు ఇంగ్లీష్ మీడియంగా చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. కేజీ నుంచి పీజీ వరకు ప్రతి స్థాయిలోనూ పేద కుటుంబాల పిల్లలకు అండదండగా ఉండడంతో పాటు నాణ్యమైన విద్యను ఇచ్చేందుకు ప్రతి ప్రయత్నము చేస్తూ ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా 4 నెలల కిందట వరకు చూస్తే 1,000 రూపాయలు అందుతూ ఉన్న ఆ పెన్షన్ను ఇప్పుడు ఇవాళ పెన్షన్ ఎంత అని చూస్తే ఏకంగా 2,250 రూపాయలకు తీసుకొని పోయాం. ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి అక్కకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వచ్చే ఏడాది నుంచి ఈ పెన్షన్ ఏటా 250 రూపాయలు పెంచుతాం, 3,000 రూపాయలకు కూడా తీసుకొని పోతాం ఈ పెన్షన్ సొమ్మును అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. పెన్షన్ పొందడానికి అర్హత వయసును 65 సంవత్సరాల నుంచి 65 ఏళ్ళకి తగ్గించాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. దీనివల్ల అదనంగా 1,00,000 మందికి ప్రయోజనం కలుగుతూ ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. 100% ఫీజు రీఇంబర్స్మెంట్, ఇది అందక మన పిల్లలు చదువులు మధ్యలోనే ఆపేస్తూ ఉన్న పరిస్థితులు, పేద విద్యార్థుల చదువులకు అయ్యే ఖర్చును ఇక మీదట మన ప్రభుత్వం పూర్తిగా భరిస్తాము అన్న మాట నిలబెట్టుకుంటూ ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించే విద్యార్థుల ఫీజులను పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్తో 100% రీఇంబర్స్మెంట్ అమలు చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. విద్యార్థులకు వసతి భోజనం కల్పన కోసం ఈ పిల్లలకు ప్రతి పిల్లవాడికి సంవత్సరానికి 20,000 రూపాయల చెప్పున ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజల వైద్య భద్రతకు చరిత్రలో ఏనాడూ లేని విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నాం. 1,000 రూపాయల బిల్లు దాటితే చాలు, ఎవరికైనా కూడా నెలకు 40,000 రూపాయలు సంపాదించేవాడికి కూడా సంవత్సరానికి 5 లక్షల ఆదాయం దాటినంత వరకు అన్ని వర్గాల వారికి ఆరోగ్యశ్రీ వర్తింపజేయబోతా ఉన్నాం. హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో కూడా చికిత్స చేయించుకునేందుకు ఎవరూ కూడా అవస్థపడని విధంగా అక్కడ కూడా హాస్పిటల్ను ఎంపానల్ చేయబోతా ఉన్నాం. 2 ఏళ్లలోగా కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా 2022 జులై నాటికల్లా కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోబోతా ఉన్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రూపురేఖలను, వాటిలో సదుపాయాలను పూర్తిగా ఈ 2-3 సంవత్సరాలలో మార్చబోతా ఉన్నాం. ఎప్పుడు ఎక్కడ
ఇంత గొప్పగా అమలు జరగని జరగని విధంగా ఈ పథకాన్ని మన రాష్ట్రంలో అమలు చేయబోతా ఉన్నాము, ఒక చరిత్ర సృష్టించే దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిలో 1000 వ్యాధులు మాత్రమే ఉండేటివి. వాటిని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఏకంగా 2031 వ్యాధులకు విస్తరింపజేశాం. మలేరియా వచ్చినా డెంగ్యూ లాంటి వ్యాధులు వచ్చినా కూడా మేమున్నాం మీకు తోడుగా అని చెప్పి ప్రభుత్వం ముందుకొస్తూ ఉంది. అంటే అదనంగా దాదాపుగా 1000 జబ్బులకు అదనంగా ఆరోగ్యశ్రీ వర్తింపజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. థలసీమియా కిడ్నీ బాధితులకు నెలకు 10,000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నాం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రాబోయే రోజుల్లో పెరాలిసిస్, మస్క్యులర్ డిస్ట్రోఫీ ఇంకా ఇటువంటివన్నీ కూడా యాడ్ చేసి వారిని కూడా తోడుగా నిలిచేందుకు, వారికి కూడా ఒక మంచి పథకం పెట్టేందుకు, వారికి కూడా మందులకు పెన్షన్కు ఇబ్బంది అవస్థలు పడకుండా చూసుకునేందుకు వారి కోసం కూడా పథకం ఆలోచన చేస్తూ ఉన్నామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఇంతకాలంగా మూతబడిన మూలన పడిన 104 అంబులెన్సులు అంతంత మాత్రంగానే నడుస్తూ ఉన్న 108 అంబులెన్సులను మళ్ళీ దారిలోకి పెట్టబోతా ఉన్నాం. దాదాపుగా 1000 అంబులెన్సులను కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఆ 1000 అంబులెన్సులను కూడా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఈ సంవత్సరంలోనే జనవరి 1వ తారీఖు నుంచి అవి పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అందరికీ ఇల్లు రావాలి. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు అందాలి. ఏ ఒక్కరికి కూడా ఇల్లు లేని పరిస్థితి ఉండకూడదు అని చెప్పి కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉంది. అందుకనే గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ ఉగాది నాటికి అక్షరాల 25 లక్షల మందికి దాదాపుగా ఇళ్ల స్థలాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆ ప్రతి ఇల్లు లేని నిరుపేదకు ఆ కుటుంబంలో ఉన్న అక్క చెల్లెమ్మల పేరుతో ప్రతి కుటుంబానికి 1.5 సెంటు ఇంటి స్థలం ఆ అక్క చెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్ ఉగాది నాటికి చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆ తర్వాత 4 సంవత్సరాలలో ఇళ్ల పట్టాలిచ్చిన ఈ 25 లక్షల మందికి సంవత్సరానికి 6 లక్షల చొప్పున ప్రతి ఒక్కరికి కూడా ఇల్లులు కట్టించేందుకు చర్యలు తీసుకోబోతా ఉన్నాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు రేపు సంవత్సరం అక్క చెల్లెమ్మల పేరుతోనే బడ్జెట్ను కూడా ఆవిష్కరిస్తాం. రేపు సంవత్సరం మనం పెట్టబోయే బడ్జెట్ అక్క చెల్లెమ్మలకి అంకితం చేస్తూ ఉన్నాం. రేపు సంవత్సరం జరగబోయే గొప్ప కార్యక్రమాలు వైఎస్ఆర్ ఆసరా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. అధికారంలోకి వచ్చిన 2వ ఏడాది నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతా ఉన్నాము అని చెప్పి అధికారంలోకి వచ్చే రోజు వరకు పొదుపు సంఘాల్లో ఉన్న డ్వాక్రా రుణాలు అధికారంలోకి వచ్చిన 2వ ఏడాది నుంచి 4 విడతల్లో నేరుగా వారి చేతికి అందిస్తామని మాటిచ్చాం. ఆ మాటకు కట్టుబడి రేపు సంవత్సరం నుంచి 4 దఫాల్లో 27,147 కోట్ల మొత్తాన్ని 4 విడతల్లో 2వ ఏడాది నుంచి ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పడానికి రాఖీ సందర్భంగా యక్క చెల్లెమ్మలకి ఈ మాట చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ లోపల ఈ అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా ఉండేందుకు ఆ పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు వడ్డీ భారం ఏమాత్రం కూడా పడకుండా ఆ వడ్డీ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే ఈ ఏడాది నుంచే భరిస్తుంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. 2వ ఏడాది నుంచి రేపు సంవత్సరం నుంచి వైఎస్ఆర్ చేయూతను కూడా అక్క చెల్లెమ్మల కోసం తీసుకొస్తా ఉన్నాం. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత రెండు కూడా 2వ ఏడాది నుంచి రేపు సంవత్సరం నుంచి తీసుకొస్తా ఉన్నాము. కాబట్టి
రేపు సంవత్సరం అక్క చెల్లెమ్మల పేరుతోనే బడ్జెట్ అంకితం చేస్తూ ఉన్నాం. 40 ఏళ్ళు 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మలకు కుటుంబానికి, ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఆయా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా పూర్తి పారదర్శకతతో ఎలాంటి లంచాలకు తావు లేకుండా 2వ ఏడాది నుంచి 4 దఫాలుగా 19,000 రూపాయలు చెప్పున ప్రతి అక్కకు 75,000 రూపాయలు ఈ పథకం ద్వారా సహాయం అందించి ఆ అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చర్యలు తీసుకోబోతా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఉద్యోగులకు అండగా నిలిచేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నాం. అధికారంలోకి వచ్చిన 2.5 నెలల్లోపే ఉద్యోగులకు అండగా నిలిచేందుకు 27% ఐఆర్ను అమలు చేస్తూ ఉన్నాం. సిపిఎస్ రద్దు కావాలి అని చెప్పి అడిగిన ప్రతి ఉద్యోగికి తోడుగా ఉంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్కు బదులు పాత పెన్షన్ విధానం ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నాం. అది ఎలా అమలు చేయాలి అని చెప్పి కేబినెట్ కమిటీని వేశాం. ఆర్టీసీ ఉద్యోగులకు తోడుగా ఉంటామని చెప్పి మాట చెప్పాం. ఆ ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసేందుకు కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా సిఫార్సుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. సిఫార్సులు వచ్చిన వెంటనే ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలోకి విలీనం చేస్తూ ఉన్నాం, చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఆశా వర్కర్లకు తోడుగా ఉన్నాం, హోంగార్డ్స్కు అండగా నిలిచాం, అంగన్వాడీలకు తోడుగా నిలిచాం, పారిశుద్ధ్య కార్మికుల జీతాలు కూడా పెంపు చేసి వారికి కూడా తోడుగా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. వాళ్ళందరికీ కూడా ఈ ఆగస్టు మాసం నుంచే మేలు జరగబోతా ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేసే ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. అది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పడానికి కూడా నేను గర్వపడతా ఉన్నాను, ప్రతి పోలీస్ సోదరుడికి కూడా చెప్పడానికి. సొంతంగా ఆటోలు కొన్న వాళ్ళు, సొంతంగా ట్యాక్సీ కొన్న వాళ్ళు, చేనేతలు, మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లు, వీళ్ళందరికీ కూడా ఎన్నికల ప్రణాళికలో చెప్పాం వీళ్ళందరికీ మంచి చేస్తామని చెప్పి, వాళ్ళందరికీ మంచి చేస్తాము అని చెప్పి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బడ్జెట్ కూడా కేటాయించాం. వీళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఈ రోజు నుంచే మొదలవుతూ ఉంది కాబట్టి, గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థ 2వ తారీఖు నుంచి మొదలవుతూ ఉంది కాబట్టి రాబోయే నెలల్లో వీళ్ళందరికీ కూడా మేలు చేయబోతా ఉన్నాము. ఈ సంవత్సరంలోనే వీళ్ళందరికీ మంచి చేస్తాను అని చెప్పడానికి సగర్వంగా చెప్తా ఉన్నాను అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎన్నికల మన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ఇమాములకు, మౌజీములకు అదే మాదిరిగా అర్చకులకు, పాస్టర్లకు వాళ్ళకు కూడా మంచి చేస్తాము అని చెప్పాం. వాళ్ళకు కూడా ఈ సంవత్సరం నుంచే అమలు చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం. ప్రజలకు తోడుగా నిలచాలి, ప్రజలకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ప్రభుత్వం అండగా ఉంది అని చెప్పాలి, వాటికి అధికారులు ఎంతో గొప్పగా సహకరించాలి అని ప్రజల కోసం స్పందన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి సోమవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించేందుకు రాష్ట్రంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో స్పందన అనే కార్యక్రమానికి అమలు చేస్తూ ఉన్నాం. ఏ సమస్య అయినా కూడా ఎన్ని రోజుల్లోగా పరిష్కరిస్తాం అని కూడా ఏకంగా రసీదులు కూడా ఇచ్చి ప్రజలకు నిర్దిష్టంగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రతి సమస్య కూడా ఇన్ని రోజుల్లోనే పరిష్కరిస్తాము అని మాట చెప్పి అన్ని రోజుల్లోనే ప్రభుత్వం దాన్ని స్పందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి మంగళవారం స్పందన కార్యక్రమంపై సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతోనూ, ఎస్పీలతోనూ, ముఖ్యమంత్రిగా నేనే స్వయంగా టెలికాన్ఫరెన్స్ల ద్వారా సమీక్ష చేస్తూ ఉన్నాను. కొద్ది మాటల్లోనే చెప్పాలి అనంటే ప్రభుత్వ పథకాల కోసం ప్రజలు తిరగాల్సిన అవసరం లేకుండా, లంచాలు లేకుండా,
పక్షపాతం లేకుండా ప్రతి ప్రభుత్వ పథకమే ప్రజల దగ్గరికి నేరుగా వారి ఇంటికే వారి గడపకే చేరే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. వీటి కోసమే గ్రామ సెక్రటేరియట్లు, గ్రామ వాలంటీర్లను తీసుకొస్తా ఉన్నాం. దేశ చరిత్రలో ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవానికి మొదటి బడ్జెట్ సమావేశాల్లోనే మేము పెట్టిన బిల్లుల్ని చట్టాలుగా మార్చడం ద్వారా శ్రీకారం చుట్టాం. పనికి వచ్చే చదువులు, ఆదుకునే వైద్య సేవలు ప్రతి ఒక్కరికి అందించడానికి నిర్ణయాలు చేశాం. అన్నింటికీ మించి కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, ప్రాంతాలు చూడకుండా, వర్గాలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా, చివరికి ఏ పార్టీ అని కూడా చూడకుండా మాకు ఓటు వేయని వారికి కూడా మంచి జరగాలి అన్న దృఢ నిశ్చయంతో పరిపాలన అందించాలని, అందిస్తామని చెప్పి ఏదైతే మాట చెప్పామో ఆ మాటకు కట్టుబడి వాళ్ళ పరిపాలన సాగిస్తూ ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఒక మనిషి మరో మనిషిని దోచుకోలేని సమాజాన్ని ఏర్పాటు చేయాలని తాపత్రయపడతా ఉన్నాను. ఈ సమాజంలో నిస్సాయిలు చివరికన్నిటి బొట్టును చుడిచే వరకు మనందరి కర్తవ్యం పూర్తి కానట్లే అని భావిస్తూ ఉండి ముందడుగులు వేస్తూ ఉన్నాం. మనుషుల్లో కొందరిని వెలివేసే సమాజం పోయి సమానత్వం అన్ని రంగాల్లో వర్ధిల్లాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆకాంక్షను అమలు చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ మహానుభావుల ఆకాంక్షలను అనుగుణంగా, ప్రజల ఆకాంక్షలను ప్రతిరూపంగా, స్వాతంత్రం అనే పదానికి ప్రతిరూపంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన సాగుతుందని మాట ఇస్తూ ఈ రోజున దేవుడి దయ వల్ల, ప్రజల దీవెనతో మన శ్రీశైలం, నాగార్జునసాగర్, పోతిరెడ్డి పాడు జలాశయాలను నిండినందుకు ఆ దేవుడికి కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలల్లోపే ఆ దేవుడు ఇంత గొప్పగా మేలు చేస్తున్నందుకు ఆ దేవుడికి ఈ సభ ద్వారా కృతజ్ఞతలు కూడా తెలుపుతా ఉన్నాను. చల్లని దీవెనతో ఆశీర్వదిస్తూ ఉన్నందుకు యావత్ రాష్ట్ర ప్రజలకు ఇండిపెండెన్స్ డే నాడున శుభాకాంక్షలు తెలుపుతూ మీరందరూ కూడా, మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్తో ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ సార్. రేట్ సాధనగా.